యావత్ ప్రపంచాన్ని లైవ్గా చూడగలుగుతూ ఉన్నతమైన అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న మన దేశంలో ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో కూడా మనుషుల మధ్య ద్వేషాలు పెరగడానికి అతి పెద్ద కారణం కులం. ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే వారి మీద దాని ప్రభావం ఇంకా దేశంలో చాలా చోట్ల ఉంది. మనిషికి మనసుకి మధ్య అడ్డుగా ఉండే ఏ కులం మాకొద్దు, ప్రేమే కులం మాది అనే ఎందరో ప్రేమికులు ఈ విభేదాలకి బలవుతున్నారని తెలిసి చలించి వాస్తవాలను దగ్గరగా చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. Thank you.
కాలేజ్ పెద్ద తలనొప్పి అయిపోయిందా? వదిలేరా మామా, ఆ పనులతో మనకిందికరా. అరే ఏందిరా గట్లా మాట్లాడావు, అసలే ఆలయ సర్పంచ్, రే పంచాయతీలో కూర్చోవడమే ఇక. అలా కాదురా, దానికి ఏదో ఒకటి చెప్పాలి. చెప్పు చెప్పు, ముందు నువ్వు చెప్పు, తర్వాత వాళ్ళ అయితే చెప్తుంది. నాకెందుకు ఆమె పక్కనున్న సునీ నా వైపు. అరే ఎదవా, దానికి అసలే మెలకండ్రా. నేను అప్పుడే అనుకున్నా ఏదో కాలం దాని మీద పడ్డాయని. ఇంతకీ అమ్ముకి ఏం చెప్తావురా? నీకు ఆలు మొక్తారా? రే తీసురా, చెప్పురా, నీకు చాక్లెట్ ఇప్పిస్తారా? తీసురా. వర్షి అన్నయ్య నీ డ్రెస్ బాగుంది అన్నాడు, నేను వెళ్తున్నా. ప్లీజ్ రా, ఈసారి అయినా మంచిగా చెప్పురా. పర్షి అన్నయ్య నీ డ్రెస్ బాగుంది అన్నాడు, ఇదిగో లెటర్. వద్దే తీసుకోకు. అమ్ము డ్రెస్ బాగుంది అన్నావంట, మరి ఇది బాగాలేదు, కడతాండ్రా రే చెప్తున్నా. అస్సలు బాగాలేదు అయినా నువ్వేంద్ర నాకు చెప్పేది. అమ్ము డ్రెస్ బాగుందని ఇంతవరకు నేనే చెప్పలేదు, నువ్వేంద్ర చెప్పేది. అందుకే నీకు చెప్పినరా, తిడితే దాన్ని తిట్టమని చెప్పు. మధ్యలో నువ్వేంద్ర నన్ను ఎవ్వడంటావా? ఏం చేస్తున్నావు అక్కడ, వదులతని. ఏంటి అర్థం కాలేదా, మరాఠీలో చెప్పాలా? ఇంకోసారి అతని మీద చేయి పడిందనుకో నేను నిన్ను కొడతా. చల్ సాగంధ ఆనంద నవలాయిగా. అరే ఏదవా ఎంతసేపు రా, కొట్టు కొట్రా. చూసిన చాలు, కాయిన్స్ కొట్రా. అరే రెడ్ కొట్రా, వాడు గట్లనే చూస్తాడు. సినిమాకి వెళ్దామా, బయటికి వెళ్దామా? అరే పర్సి ఏంట్రా అమ్ము అలా చూసింది, పడిపోయిందిరా, పడిపోయింది, పడిపోయిందిరా, పడిపోయింది, పడిపోయిందిరా, పడిపోయింది. అరే ఊకోండిరా, ఊకోండి, ఎంతైనా నువ్వు చాలా అదృష్టవంతుడు రా. సంపుతున్నారా మీరు? అరే ఏంట్రా డైరెక్ట్గా ఇంటికి వచ్చింది. జరగండిరా, నేను కూడా చూస్తా. ఇక పంచాయతీ, ఇక పంచాయతీ అమ్ము. సరే నేను చెరువు కాడికి వెళ్తున్నా, వెళ్తున్నా.
ఏంటి భయపడుతున్నావా? మీరందరేంటి ఇక్కడ? అటెళ్ళండి. ఏమే, నేను కూడానా? అవును, నువ్వు కూడా. ఏంటి లవ్ చేస్తున్నావా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా నువ్వు అంటే చాలా ఇష్టం. ఏంటి అర్థం కాలేదా? ఇంగ్లీష్లో చెప్పాలా? చేపలు బాగా పడతావు, యావరేజ్గా చదువుతావు, వ్యవసాయం బాగా చేస్తావు. అయితే నేను చేపల కూర బాగా వండుతా. అబ్బో, బాగా చదివి జాబ్ చేస్తా. నువ్వు పొలంకి వెళ్ళి వస్తే వండి పెట్టి బాగా చూసుకుంటా. రాత్రిగా పోరిచిత్రమై మస్త్ ఎంజాయ్. ఏం చేస్తున్నారు? కనబడతలేదా నీకెందుకు? పో, ఇది కాలేజ్ కదా. నాకు తెలుసు బాయ్, ఇది కాలేజా అని. ఓ నీ నమస్కారం అయ్యా. నమస్తే నమస్తే, కూర్చోండి కూర్చోండి. ఏంటి విషయాలు? మరి మండల ఆఫీస్కి వెళ్ళి కలుద్దాం అయితే. ఏమయ్యా పంతులు, భోజనం అయిందా? అయింది సార్. పిల్లలన్న తర్వాత అలాగే ఉంటారు, ఏదైనా ఉంటే నాకు చెప్పు. వాడికి నా అలాగే కోపం ఎక్కువ. నేను వచ్చి మాట్లాడతానులే, వెళ్ళు. సరే సార్. ఏవయ్యా పంతులు? సార్, కాస్త పిల్లలకు చదువు చెప్పండి. ఓకే సార్. వెళ్ళొస్తామయ్యా. సరే, నేను మాట్లాడతా. నాన్నా. ఏందమ్మా? రేపు కాలేజ్కి స్కూటీ తీసుకెళ్తా. సరే అమ్మా, తీసుకెళ్ళు. హలో పర్సి, ఏం చేస్తున్నావు? నేనా? స్నానం చేద్దాం అని చూస్తున్నా. అబ్బో, నువ్వు కూడా ఉంటే బాగుండనిపిస్తుంది. అయితే కళ్ళు మూసుకొని చెయ్యి, నేను వస్తా. అలా కాదు, డైరెక్ట్గా. అవును. అయితే నైట్ పెరట్లోకి రా, చూపిస్తా. ఓకే బాయ్. Thank you.
పట్టుకోండిరా పట్టుకోండిరా ఉండి లేరా నా కొడకు అప్పుడంటే జరిగిందంట హలో అరే నేను బాగా మాట్లాడుతున్నాను రా ఫోన్ పెట్టేస్తున్నావేంది అయినా మన కూతురు ఏమంతా లేచిపోయిందని నాకు ఇప్పుడే వార్త వచ్చింది అయినాక చేపలు పట్టడంతో లేచిపోయింది ఏందిరా తక్కువ కులము వాడు జాతీయను ఏం చేస్తున్నావు ఇంకా అక్కడ పోయి చంపేయి ఎలా ఉంది పెళ్ళయింది కదా అంత బాగానే ఉందా కానీ ఆహరే వాళ్ళ అమ్మన బాగా గుర్తొస్తున్నారంట బాగా బాధపడుతుంది నాకు దాన్ని చూస్తే బాధ బాగా అనిపిస్తుంది అన్నాడు అంతే ఉంటుంది మా ఇంట్లో వాళ్ళు కూడా గుర్తొస్తున్నారు నాకు చూడాలని అనిపిస్తుంది ఇంకెంత రోజులు అయినా ఇలా అన్నీ అయిపోతలేకౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం కలిపేందుకు స్నేహితులు ప్రాణాలకు తెగించి కుటుంబాలతో కొట్లాడి ఊళ్ళు దాటించి బయటకు పంపే కన్నా కష్టమైనా సరే పెద్దలతో మాట్లాడి ఒప్పించి పెళ్లి చేస్తే ఒకే సమాజంలో అందరూ ఆనందంగా బ్రతుకుతారు కదా. ఓ కుటుంబంలోని అమ్మాయి తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది అని తెలియగానే బంధువులు లేచిపోయింది అని విమర్శించే రాబంధువులుగా మారి ఆ కన్న వాళ్ళ కన్నీళ్లు చూసే కన్నా వెళ్ళిన వాళ్ళకి పెళ్లి చేసి కళ్ళ ముందే పెట్టుకోండి అందరూ సంతోషపడతారు అని చెప్పే ఆపద్బాంధవులుగా ఉంటే ఏ ప్రేమ జంటకు ఈ గతి పట్టదు కదా. మనసులు కలిస్తే చాలు అనుకునే ప్రేమికులని, ప్రేమ కావాలా కులం కావాలా అని అడిగే సమాజం, ప్రాణాలు తీసైనా విడదీయాలనుకునే వర్గాలు, మనుషుల కన్నా మతమే గొప్పదన్న ఉన్మాదం మనకు అవసరమా? ఈ సామాజిక వర్గీకరణ విభేదాల వల్ల ఇప్పటికీ ఎన్నో ప్రేమ జంటలు బలవుతున్నాయన్నదే నా ఆవేదన.